हाय हेलो वेलकम बैक टू माय चैनल। सो मुंदुगा ओक कड़ाई तीसुकोंडि अंदुलो कास्त ऑयल वेसी अंदुलो जील्कर वेसामु। सो आ जील्कर कोंचेम स्प्लाटर अयिन तर्वात नेक्स्ट मेथी कूर वेयाली, मेंतेम कूर अदि कास्त ऑयल लो फ्राई अव्वाली अंटे वेंटने नेक्स्ट ऑनियन्स याड चेयकंडि। अदि कास्त फ्राई अयिन तर्वात अंदुलो फर्स्ट कोंचेम टर्मरिक अंटे पसुपु पोडि वेसेयंडि। आ तर्वात ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు ఈ త్రీ కూడా అందులోనే యాడ్ చేయండి। అది యాడ్ చేసిన తర్వాత అది ఫ్రై అవ్వాలి। సో ఏదైనా కానీ కాస్త కొంచెం అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ యాడ్ చేయండి। సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మీరు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేయాలి। సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ తర్వాత అండ్ కొంచెం సాల్ట్, సాల్ట్ ఎంత సరిపడుతుందో అంత వేసేయండి। అండ్ అది కూడా వెంటనే ఫ్రై అవ్వాలి। సో కొంచెం ప్రతిదానికి ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేయండి। బాగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో టమాటోస్ యాడ్ చేయాలి। క్వాంటిటీ అంటే చూసుకోండి, లైక్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా। సో నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీలో మెయిన్ ట్రిక్ ఏంటంటే ఆ మెయిన్ ఆ టమాటోస్ అంతా స్మాష్ అయ్యే కన్సిస్టెన్సీకి రావాలి। సో అది బాగా ఉడికిన తర్వాతనే నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేయాలి, అప్పటి వరకు ఇంకా దీంట్లో ఏం వేయకూడదు। సో దీన్ని బాగా కుక్ అవ్వనివ్వండి, చూస్తున్నారు కదా అది కొంచెం స్మాష్ అయ్యే కన్సిస్టెన్సీ వరకు వచ్చింది। ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తుంది మమ్మీ। సో అందులో కారం వేయాలి అండ్ కారం కూడా కొంచెం స్టర్ చేసి చూసుకోండి సరిపోతుందా లేదో, నెక్స్ట్ అవసరం అంటే ఇంకాస్త వేసుకొని। అండ్ ఇందులో పెద్ద మసాలాస్ ఏం అక్కర్లేదు, ఓన్లీ కాస్తంత ధనియాల పొడి అండ్ వెరీ లిటిల్ గరం మసాలా పౌడర్, అంటే ఇంట్లో చేసుకున్నదైతే కాస్త గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి, అంతే సరిపోతుంది। సో టమాటా మేతి కూర రెడీ అయిపోయింది। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా కొత్త వీడియోస్ చూడాలి అనుకుంటే దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.